కోవిడ్ మహమ్మారి విస్తరణతో డిజిటల్ మాధ్యమాలకు పెరుగుతున్న ఆదరణతో ఇప్పటికే ఆ దిశగా సేవలందిస్తున్న స్టార్టప్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన రేడియస్ ఎడ్యూటెక్ స్టార్టప్కు ఉన్న వీడియో కాన్ఫరెన్స్ టూల్తో వినియోగదారుల సంఖ్య మరింత పెరిగింది. ఆక్టా అనే వీడియో మాధ్యమం ద్వారా ఒకేసారి 400 మంది కాన్ఫరెన్స్లో పాల్గొనవచ్చని, వెబ్కాస్టింగ్ ద్వారా 10,000 మందికి రీచ్ అవుతుందని రూపకర్తలు పేర్కొంటున్నారు. వీహబ్లో ఒక స్టార్టప్గా ఉన్న రేడియస్ ఎడ్యూటెక్ను నిజాంపేటకు చెందిన దంపతులు మల్లిక సందీప్ కలిసి ప్రారంభించారు. ఆక్టాకు సంబంధించిన మరిన్ని సర్వీసుల గురించి వారు ఈటీవీతో పంచుకున్నారు. కోవిడ్-19 అవుట్ బ్రేక్ మన జీవన విధానంతో పాటు మన పని వాతావరణంలో కూడా అనేక మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ తరగతులకు ఇప్పుడు విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అవకాశాలను అందిపించుకుంటూ హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువతి యువకులు ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని గురించి మరింత విశేషాలు మనతో పంచుకునేందుకు వన్ ఆఫ్ ద ఫౌండర్ మల్లిక గారు ఉన్నారు. హలో మేడం. హలో. ముఖ్యంగా మీరు తీసుకువచ్చిన ఈ ప్లాట్ఫామ్ ఏంటి, ప్రస్తుతం ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? రేడియస్ ఎడ్యూటెక్ అనే మా స్టార్టప్ ద్వారా ఇంటరాక్టివ్ టచ్ బోర్డ్స్ డెవలప్ చేశాము. ఆ ఇంటరాక్టివ్ టచ్ బోర్డ్స్లో ఉన్న వన్ ఆఫ్ ద ఫీచర్ ఈ ఆక్టా వీడియో కాన్ఫరెన్సింగ్ ఫీచర్. సో ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ సొల్యూషన్ మేము ఫారిన్ లాంగ్వేజ్ క్లాసెస్కి, గెస్ట్ లెక్చర్స్కి యూజువల్గా యూస్ చేసేవాళ్ళం. ఇది లాస్ట్ నవంబర్లోనే ఈ ఫ్రేమ్వర్క్ రెడీ చేశాం. ఇప్పుడు ఈ కోవిడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ ఆక్టా సొల్యూషన్ ద్వారా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడం స్టార్ట్ చేశాం. తర్వాత లాక్డౌన్ ఎక్స్టెండ్ అవుతున్న కొద్దీ స్కూల్ స్టూడెంట్స్కి కూడా దీన్ని మొదలు పెట్టాలని అనుకున్నారు. ఒక 2-3 స్కూల్స్ డెమో చేసిన తర్వాత వాళ్ళకి బాగా నచ్చింది. ఇంకా అప్పటి నుంచి మేము వేరే స్కూల్స్తో కూడా ట్రైనింగ్ ఇవ్వడం, స్టూడెంట్స్కి వర్చువల్ క్లాసెస్ చేయడం స్టార్ట్ చేశాం. ఓకే. ఆక్టాలో వీడియో కాన్ఫరెన్స్ అనేది వన్ ఆఫ్ ద ఎలిమెంట్గా మీరు తీసుకువచ్చారు, కానీ ప్రస్తుతం ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ తోటి దీని డిమాండ్ అనేది విస్తృతంగా పెరిగింది. ముఖ్యంగా ఎంతమంది ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనవచ్చు? ఇప్పుడున్న సొల్యూషన్తో అయితే 400 మంది ఒకేసారి ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ సొల్యూషన్లో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనవచ్చు. వెబ్ ఫాస్టింగ్ ద్వారా అయితే 10,000 మంది దాకా జాయిన్ అవ్వచ్చు. ఓకే. స్టూడెంట్స్తో పాటు టీచర్స్కి ఇది ఏ విధంగా ఉపయోగకరం, ముఖ్యంగా ఆక్టాతో ఏ విధంగా కనెక్ట్ కావాలి? ఇది ఓపెన్ చేయడానికి మనకు కావాల్సింది జస్ట్ ఒక యూఆర్ఎల్ లింక్. ఆ యూఆర్ఎల్ లింక్తో మనం ఒక ల్యాప్టాప్లో కానీ, ట్యాబ్లెట్లో కానీ, ఫోన్లో కానీ మనం ఓపెన్ చేస్తే మీరు ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అవ్వచ్చు. దీనికి ఏ డౌన్లోడ్స్ అవసరం లేదు. దీనికి ఒక మంచి ఇంటర్నెట్ కనెక్షన్, ఐదర్ 4G కానీ వైఫై కానీ ఉంటే చాలు. ఓకే. ముఖ్యంగా ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కానీ ఇటువంటి ప్లాట్ఫామ్స్ మీద సెక్యూరిటీ అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా మీరు తయారు చేసిన ఈ ఆక్టా ప్లాట్ఫామ్ అనేది హౌ సెక్యూరిటీస్ అండ్ హౌ సేఫ్ ఇట్ ఈస్? ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ అండి. సో మనం ఎలాగో ఏమి డౌన్లోడ్ చేయట్లేదు కాబట్టి, యాప్స్ ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీ ఇన్ఫర్మేషన్ ఎవరికి మీరు షేర్ చేయడం లేదు. అండ్ లోకల్ హోస్టింగ్ కూడా దీంతో పాసిబుల్. సో మీ డేటా మీ దగ్గరే ఉంటుంది. ఓకే. ముఖ్యంగా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కల్చర్ ఎక్కువగా పెరిగింది. సో ప్రస్తుతం ఆఫీసులకు వెళ్ళి పనిచేసే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో ఆ కార్పొరేట్స్కు ఇది ఏ విధంగా ఫిట్ అవుతుంది? కార్పొరేట్స్ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? కార్పొరేట్స్ ఎవరైతే సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారో, వాళ్ళ డేటా సేఫ్గా వాళ్ళతోనే ఉండాలని అనుకుంటున్నారో, వాళ్ళందరూ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేము ఇప్పటికే చాలామంది స్టార్టప్స్కి, కార్పొరేట్స్కి, హెల్త్ ప్లాట్ఫామ్స్కి దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇప్పటి వరకు 24,000 మంది యూజ్ చేశారు దీన్ని. ఓకే. ముఖ్యంగా మీరు వీహబ్ ఇంక్యుబేటర్లో వన్ ఆఫ్ ద స్టార్టప్గా ఉన్నారు. సో వీహబ్ నుంచి మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందాయి? వీహబ్ మొదట మా దాన్ని వాళ్ళ ఇంక్యుబేటర్లో యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత ఒక పిచ్చింగ్ సెషన్లో దగ్గర 60 టీమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్స్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు పిచ్చింగ్ చేశారు మాకు. అప్పుడే ఇది వ్యాలిడేషన్ జరిగింది. అప్పుడు ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఆల్ ఆఫ్ ఇట్ వాస్ గోయింగ్ రియల్లీ స్మూత్. ఓకే. ముఖ్యంగా మీ హస్బెండ్ సిద్ధార్థ్ గారు కూడా వన్ ఆఫ్ ద కోఫౌండర్గా ఉన్నారు. సో ఆక్టాకు సంబంధించి ఆయన ఎటువంటి డెవలప్మెంట్స్ కానీ సహాయ సహకారాలు కానీ అందించారు? ఐడియేషన్ తర్వాత ఆయన ఈ సొల్యూషన్ దీంట్లో ఇంటిగ్రేట్ చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత దానికి రిలేటెడ్ టెక్ నాలెడ్జ్ సపోర్ట్ అంతా ఆయన ఇచ్చారండి. ఆయన మా టీంతో మాట్లాడి ఇది ఎట్లా లో బ్యాండ్విడ్త్లో వర్క్ అవుతుంది, ఒకవేళ కెమెరా యూజ్ చేయకపోయినా అట్లీస్ట్ ఒక ప్రెజెంటేషన్తో అయినా ఆ క్లాస్ ముందుకెళ్లేలాగా ఆయన సెట్టింగ్స్ని డెవలప్ చేశారు. మేము ఎప్పుడైతే ఇంటరాక్టివ్ టచ్ బోర్డ్స్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ఫీచర్ని యాడ్ చేద్దామని అనుకున్నామో, ఆయన దానికి తగ్గట్టుగా ఎట్లా ఫ్రేమ్వర్క్ ఉండాలి, ఇది లోకల్ హోస్టింగ్కి కూడా ఎట్లా పాసిబిలిటీ ఉంటుంది అనేది మా టీంతో ఆయన నాలెడ్జ్ షేర్ చేశారు. కాన్ఫరెన్స్ ఎలిమెంట్ ద్వారా మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. సో ఆక్టాలో ఉన్న అదర్ సర్వీసెస్ని ఫర్దర్గా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు?
ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ కార్పొరేట్స్కి కూడా దీన్ని ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ మేము గవర్నమెంట్ని కూడా అప్రోచ్ అయ్యామండి, గవర్నమెంట్ క్లయింట్స్ కూడా రెడీగా ఉన్నారు ఇది తీసుకోవడానికి. ఇప్పుడున్న పరిస్థితిలో ఇలా అందరూ స్కూల్కి వెళ్ళి కూర్చుని క్లాసెస్ వినే సిట్యుయేషన్ లేదు. ఇప్పుడు మనం ఉన్న ఆపర్చునిటీతో పిల్లల్ని ఎట్లా ఎడ్యుకేట్ చేయాలని ఆలోచిస్తే ఇలాంటి వీడియో కాన్ఫరెన్సింగ్ సొల్యూషన్స్ చాలా ఉపయోగపడతాయి. ఫర్దర్గా ఆక్టా సర్వీస్ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు ప్లస్ ఓన్లీ ఎడ్యుకేషన్ సెక్టరే కాకుండా మేము మల్టీ సెగ్మెంట్స్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం. అండ్ ఆల్సో ఇండివిజువల్ యూజర్స్కి కూడా దీన్ని అందించాలని మేము వర్క్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో రేడియస్ ఎడ్యూటెక్ ద్వారా తీసుకువచ్చిన ఆక్టా సర్వీసెస్ని ప్రస్తుతం ఎడ్యుకేషన్ అండ్ కార్పొరేట్స్కి సర్వీసెస్ని అందిస్తున్నారు. దీన్ని త్వరలో మరిన్ని సెక్టర్స్కి విస్తరిస్తామని ఫౌండర్ మల్లిక గారు అంటున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో ప్రవీణ్ కుమార్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.